ఎస్ వేణుగోపాల్ గారు చెప్పండి. ఇప్పుడే లక్ష్మణ్ గారు అంటున్నారు, ఒక 30 ఏళ్ల క్రితము రాయలసీమ ప్రాంతంలో ఒక దండోరా వేసి మరీ పోలింగ్ కేంద్రాల వద్దకు రావద్దు అని చెప్పేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి వస్తుందేమో అని అనిపిస్తోంది. ఏంటి సరే ప్రతిపక్షం చూపించారు, అధికార పక్షం ఆ బెదిరింపులు ఏంటి, ఆ చూపించడాలు ఏంటి, ఎక్కడ ఐడియలాజికల్ డిబేట్ ఏది? పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట ఆ రోజు చెప్పు చూపించి మరీ చెప్పాను అని ఒక చిన్న మాట అన్నారు వన్ అవర్ స్పీచ్లో. మిగిలినవన్నీ కూడా ఆయన లేవనెత్తిన అంశాలన్నిటికీ ఎక్కడ ఎందుకు సమాధానం చెప్పట్లేదు? గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో ఈయన పర్సనల్ విషయాలు మాట్లాడుతుంటే, వాళ్ళు పర్సనల్ విషయాలు మాట్లాడుతా అంటే ఆయన రెచ్చగొట్టే మాట్లాడు, బెల్ట్ తో కొడతాను, కార్యకర్తను మోకాల పైన కూర్చోబెడతాను, అవి ఇవి అని మాట్లాడతా అంటే అప్పుడు వాళ్ళు కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఇది రాజకీయాలు, ఇది ఇలాగా ఇది కాదని చెప్పి వాళ్ళు విమర్శించడం జరిగింది. అది రాష్ట్ర రాష్ట్రంలో ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అయితే ఏమి రాష్ట్ర ప్రజలైతే మర్చిపోయే పరిస్థితి. నిన్న మళ్ళీ దాన్ని రిపీట్ చేసి నేను చుక్కు చూపించాను, గతంలో పెద్ద పెద్ద 40 సంవత్సరాలు అనుభవం ఉండే రాజకీయ నాయకుడు కూడా చుక్కు చూపించలేదు, నేను నిన్న మొన్న పార్టీ వచ్చి నేను చుక్కు చూపిస్తే వాళ్ళు ఓకే ఒరిగిపోయారు అంటే అది తప్పు కదా, ఎవరెత్తినా తప్పే కదా. అందుకు వాళ్ళు ఏమనంటే చుక్కు చూపించేంత పెద్ద మగవాళ్ళు అయిపోరు, చుప్పు చూపించిన దానిలో ఎవరు భయపడరు, నీకే కాదు ఒక చుప్పు ఉండేది మాకు కూడా ఉన్నాయని వీళ్ళు చెప్పడం జరిగింది. తప్పే కాదని చెప్పలేదు, కానీ ఎవరైనా కూడా దాన్ని ఫస్ట్ ప్రేరేపించకూడదు, ఫస్ట్ ప్రేరేపించబడితే కదా తప్పవుతుంది. ఫస్ట్ ఆట ఇప్పుడు అన్పార్లమెంట్ పర్సన్ మీడియాలో మనం డిబేట్ లో ఉన్నాము, ఎవరు ఇప్పుడు మాట్లాడుతుంటే అన్పార్లమెంట్స్ వాడొద్దని మీరు చెప్పారా లేదా? అవును, ఎవరు ఫస్ట్ ప్రాక్టీస్ వాళ్ళు వద్దని మీరు అవాయిడ్ చేశారా లేదా? వాళ్ళు మాట్లాడితే ఇంకొకరు మాట్లాడితే ఇంకొకరు మాట్లాడితే ఇంకొకరు మాట్లాడతారు, మళ్ళీ డిబేట్ ఏం వాల్యూ ఉంటుంది? ప్రజలు ఎదురు చూస్తారు, పలాయి కాడ కొట్లాడుకున్నట్టో లేకపోతే బ్రాంచ్ షాపుల కాడ కొట్లాడుకున్నట్టో లేకపోతే సినిమా థియేటర్ కాడ కొట్లాడుకున్నట్టో ఉంటారు డిబేట్ లో కూడా. మరి అది దాన్ని అవాయిడ్ చేయాలి, మొదట్లోనే అవాయిడ్ చేయాలి. ఆ రోజు అనింది అయిపోయింది, మళ్ళీ నేను రిపీట్ చేసిన అవసరం లేదు. మళ్ళీ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నిన్ను చట్టిప్పి ఆఫీస్ టేబుల్ కింద కూర్చొని పెడతామన్న ఇలా మాట మాట్లాడితే ఎవరైనా ఇబ్బంది పడతారా లేదా? వాళ్ళ నాయకుడిని అంటే నువ్వేనా పొగడు, నువ్వేనా మాట్లాడగలుగుతావు, నాకు నోరు ఉంది, నాకు చేతులు ఉంది, ఇవన్నీ అవసరమా? నువ్వు చెప్పదలుచుకుంది రాష్ట్రపతి గారు చెప్పు, స్పష్టంగా చెప్పు, మీరు నన్ను ఎందుకు నమ్మడం లేదు? నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన దాని వల్ల లేకపోతే కమ్యూనిస్ట్ పెద్ద పెద్ద రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలకు అన్నిటికీ మద్దతు ఇచ్చిన దాని వల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ నమ్మడం లేదు రాష్ట్ర ప్రజలు, అది ఫస్ట్ తెలుసుకో. అది 5% వచ్చినా, 10% వచ్చినా, 15% వచ్చినా, 20% వచ్చినా నీకు నువ్వు నిలబడు. ఆ తర్వాత ఎన్నికల దగ్గర నువ్వు పొత్తులేకుంటావు, విడివిడిగా పోతావు, సరే మొదటి నుంచే హంసపాదం అయ్యేటప్పటి నుంచే నేను పొత్తులతో పోతానంట, రెండు రోజులు నేను పొత్తులతో పోను, ఎవరు మానే నేను పొత్తులతో పోతావా, నువ్వు పొత్తులతో పోకపోతే ఎవరికి ఏం నష్టం? నీకు నష్టం తప్ప, నువ్వు పొత్తులతో పోతే చంద్రబాబు లాభం, నువ్వు పొత్తులతో పోకపోతే చంద్రబాబు నాయుడు నష్టం, ఇంకెవరికేం లాభం ఉంది, ఎవరికేం నష్టం ఉంది? ఈరోజు మీరేమి కలిసి వచ్చేమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేయగలిగినా 2014లో లేదా 2019లో ఏమైనా చేయగలిగారా? ఈరోజు మీరు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడాలి, ఏమన్నా సమస్యలు ఉంటే దాన్ని పాయింట్అవుట్ చేయండి, లేదు నేను వస్తే ఇది చేస్తానని చెప్పండి. అంతేగాని పర్సనల్గా తీసుకొని నేను జగన్మోహన్ రెడ్డి గారిని చొక్కా ఆఫీస్ టేబుల్ కింద కూర్చో పెడతాను, చుప్పు చూపిస్తా, ఇవన్నీ అనవసరమైన విషయాలు కదా? రాష్ట్ర ప్రజలకు ఏమైనా మెసేజ్ పోతుంది? రైట్ వేణుగోపాల్, ఫస్ట్ ప్రేరేపించడం తప్పు, సరే ఫస్ట్ ఆయన చూపించడం తప్పన్నారు, కానీ కాదు వేణుగోపాల్ గారు ఆయన మాట లేవనెత్తిన అంశాల మీద ఎక్కడా కూడా ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఆయన అనేక అంశాలు ముఖ్యంగా ఆ రోజు ఏం చెప్పారు చెప్పండి, ఏం సమస్య? భవన నిర్మాణ కార్మికుల దగ్గర, ఇసుక దగ్గర నుంచి మద్యం వరకు అన్ని మాట్లాడారు, రోడ్ల దగ్గర నుంచి అన్ని మాట్లాడారు. ఐదు సంవత్సరాల్లో 4000 కోట్లు వస్తుంది ఇసుకలో, చంద్రబాబు నాయుడు ఎంత వసూలు చేసి ప్రభుత్వానికి కట్టారు చెప్పండి, నేను ఆధారవంతం సహా చూపిస్తాను. లిక్కర్లో ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కంపెనీలు ఉన్నాయో అదే కంపెనీలు ఉన్నాయి, అప్పుడు 4 కంపెనీలకే ఎక్కువ ఇస్తున్నాడు. ఇప్పుడు ఏదైతే షేర్ చేసి అన్ని కంపెనీలకి ఆర్డర్లు పెడుతున్నారు, ఆ రోజు బిల్ షాప్ 45,000 ఉన్నాయి, ఈ రోజు బిల్ షాప్ 0 ఉన్నాయి. ఏం సమస్య చెప్పండి, చెప్తాను నేను, అడుగు చెప్పు, దాని సమస్య చెప్తాను, దానికి చెప్పును, ఇంకొకటి మాట్లాడకూడదు కదా. సమస్య ఏది ప్రజల్లో పాయింట్అవుట్ చేయండి, సమస్యలు పాయింట్అవుట్ చేయండి, మాకు తెలియని కూడా సమస్యలు ఉండొచ్చు, పాయింట్అవుట్ చేసి మేము సర్దిద్దుకుంటాం, లేదా కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉందని చెప్తాం.
ఈరోజు ఇది కిడ్నీ బాధితుల గురించి చెప్పారు. ఓకే, అది పాయింట్ మేము ఎలక్షన్ లో చెప్పాము, దాన్ని చేయడం లేదా? ఈరోజు హాస్పిటల్ కట్టడము, వాటర్ ప్లాంట్ పార్చడం చేయడం లేదా? రైట్ వేణుగోపాల్ గారు, సమస్యల గురించి మాట్లాడండి, సమస్యల గురించి పాయింట్ అవుట్ చేయండి. రైట్ కీర్తన్ గారు, కీర్తన్ గారు. మేడం అద్భుత గారు, సమయాన్ని దగ్గర పెన్ను పేపర్ లేకుండా పోయింది, కొంచెం నాకు గుర్తు చేయండి, ఏదైనా మర్చిపోతే ఆయన అడిగిన పాయింట్ లో. ముందు లక్ష్మణ్ గారికి నేను అర్థం చేస్తాను సార్, నాలో ఆవేశం మీరు చూసారు, కానీ ఆవేదన దాని వెనుకలు ఉన్నది మీరు గమనించాలి. ఒక జనసేన పార్టీ రిప్రజెంటేటివ్ కాకుండా ఒక మహిళగా నేను మీతో ఒక విషయం చెప్పాలి సార్. పొద్దుగూకులు నా గురించో నా బిడ్డల గురించో నా భర్తని హేళన చేస్తూ మాట్లాడుతూ అడ్డమైన ప్రెస్ మీట్లు పెట్టి అసెంబ్లీ సాక్షిగా బారెల్ని పట్టుకొని స్టెప్నీలతో కంపేర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నా, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు బాధపడలేదు సార్, ఏ రోజు దాని గురించి ఒక మాట మాట్లాడలేదు. తన కార్యవర్గాన్ని అన్యాయంగా అరెస్ట్ చేయించి వాళ్ళపైన ఎన్ని సెక్షన్లు పెట్టి ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు, మీరందరూ చూశారు. జనవాణి అనే కార్యక్రమం ఆయన చేసుకోనిక కూడా అనుమతి లేకుండా ఆయన అరెస్ట్ చేశారు వైజాగ్ లో. ఇటువంటివన్నీ చేస్తున్నప్పుడు వ్యక్తిగత విషయాల మీద ప్రెస్ మీట్ పెట్టి పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావంటే గుడివాడ అన్నదనే వ్యక్తి నీ నాలుగో పెళ్ళయ్యే లోపల పూర్తి చేస్తానని ఈయన చెప్తాడు. అంబటి గారు ఈయన వచ్చి మూడు రాజధానులని ముగ్గురు పెళ్ళాలతో కంపేర్ చేసి మాట్లాడతారు గుడివాడ అమర్నాథ్ గారు. ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏ మనిషికైనా ఎన్ని సార్లకు భరిస్తారు, ఎన్ని సార్లకు సహిస్తారు? వీళ్ళు రాజకీయ నాయకుల, వీళ్ళు విధానపరమైన విమర్శలు చేస్తున్నారా? ఇటువంటి వాళ్ళని ప్రజలు మెచ్చుకుంటారా? అటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చొప్పు చూపించారు, ఎక్కడా ప్రజలు ఈ విషయాన్ని వ్యతిరేకించలేదు. నిన్న అజ్మితా గారు 10 సార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నారు, నిన్న అడిగిన పాయింట్లలో దేనికన్నా ఆన్సర్ చేశారా, దేనికన్నా ఆన్సర్ చేశారా అని ఆమె అడుగుతుంటే వేణుగోపాల్ గారు చెప్పండి మేడం, చెప్పండి మేడం అంటాడు, కానీ ఏం ఆన్సర్ చేశారు పేరు నేను నాని అన్న అనేది వాళ్ళు చెప్పలేదు. కనీసం మిగతా వాళ్ళన్నా ప్రెస్ ముందరకు వచ్చి దాని గురించి ఏం మాట్లాడారు? వేణుగోపాల్ గారు ఇస్తాను మీకు ఖచ్చితంగా తీసుకోండి. ఒకటి, అజ్మితా గారు అన్నిసార్లు అడిగితే మీరేమంటారు, టీడీపీ హయాంలో జరగలేదా, టీడీపీ హయాంలో జరగలేదా? మరి మీరేం చేస్తున్నారండి, టీడీపీ హయాంలో జరిగింది కాబట్టి వాళ్ళు 23 సీట్లకు పరిమితం అయ్యారు, వాళ్ళ పేరు చెప్పుకొని మీరు తప్పు కొట్టుకుంటారా? మీరు జరిగింది కదా అని అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అవునండి, ఇక్కడ జరిగింది లోటుపాట్లు సవరించాము, ఇదో ఈ విధంగా న్యాయం చేశాం భవన కార్మికులకి, ఈ విధంగా రైతులకు న్యాయం చేశామని మీరేం చెప్పుకుంటున్నారు? పొద్దుగుకులు టీడీపీ మీద పడి ఏడుస్తున్నారు, వాళ్ళు సరిగ్గా పరిపాలన అందించలేదు కాబట్టి వాళ్ళు ఇందులో కూర్చోపెట్టారు, మీరేం చేస్తున్నారు? దానికి ఆన్సర్ చేయండి అజ్మితా గారికి. ఆ క్వశ్చన్ చెప్పకుండా ఇంకేదో మాట్లాడుతున్నారు. మద్యం షాపులు తగ్గించారంట, ప్రభుత్వమే అమ్ముకుంటోంది, ఇంతకన్నా సిగ్గులేని చర్య ఇంకోటి ఉందా? అయినా చిన్న చిన్న కూరగాయలు అమ్మే షాపుల్లో, పాలు అమ్మే షాపుల్లో డిజిటల్ పేమెంట్లు ఉంటే మీ మద్యం నువ్వు డిజిటల్ పేమెంట్ లేదు అంటే ఈ బ్లాక్ మనీ దందా ఎవరు చేస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు కాదా? ఈరోజు కౌలు రైతులు మీరు ఆదుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు కాకుండా సంపూర్ణ మద్యపాన నిషేధం చేశారా? సిపిఎస్ రద్దు చేశారా? జాబ్ క్యాలెండ్ రిలీజ్ చేశారా? ఏం చేసింది మీ ప్రభుత్వం? ఇది విధానపరమైన క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారు వేశారు, వీటిలో వేటికైనా ఆన్సర్ చెప్పే తమ్ము గుడివాడ అమర్నాథ్ గారికి గానీ, రోజా గారికి గానీ, పేర్నే నాని అన్నకు గానీ, లేదు మన గుట్కా పాండు అన్నగారికి గానీ ఒకరికన్నా ఉందా? ఒకరన్నా మాట్లాడుతున్నారా దీని గురించి? కేవలం సజ్జల గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ 2 పేజీలు తిప్పి చెప్పి చూసుకోవడము, పవన్ కళ్యాణ్ గారు తిట్టడం, దానికి ఆ పేపర్ కూడా ఎందుకండి? మేమే ముందే చెప్తున్నాం కదా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారని చెప్పి. ఇది ఆవేశంతో వస్తున్న మాటలు కాదు, ఆవేదంతో రాష్ట్రం వెనుకబాటు పడుతుంటే, అభివృద్ధి లేకుండా పోతుంటే, సంక్షేమం పేరుతో మీరు మోసం చేస్తుంటే ఆయన ఆవేదంతో ముందుకొచ్చి ప్రతి ఒక్కరి పక్షాన పోరాడుతూ మాట్లాడుతున్నారు. అది అర్థం చేసుకుని మీరేం చెయ్యాలో మీరు చేయాల్సింది, పోయి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించకండి అన్నారు, అది తప్పంట. ఇప్పుడు మరి పొత్తుల అంశం పవన్ కళ్యాణ్ గారు ఎవరితో వెళ్తారో, ఎవరితో వెళ్ళరో అది ఆయన వ్యక్తిగత విషయం, అది రాజకీయ కోణం, మీకు అనవసరం. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో పోతే ఆయనకి లాభమో నష్టమో టీడీపీకి తెలుసు, ఓకే మీరన్నీ మాట కరెక్టే, మనం మీకెందుకంత భయం? నష్టపోయేది లాభపోయేది టీడీపీ కదా, మధ్యలో మీరెందుకు చించుకొని ముందుకు వస్తున్నారు అంటే మీకు భయం? జనసేన పార్టీ టీడీపీ పార్టీ కలిస్తే ఒకవేళ మేము ఓడిపోతామేమో, లేదు జనసేన పార్టీ టీడీపీ విడివిడిగా వస్తే మేము గెలుస్తామేమో అన్న మీ భయంతో మీరు ముందుకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు స్ట్రాటజీతో మూవ్ చేస్తున్నారు, ఆయన ఎవరికి సాన్నిహిత్యంగా ఉండట్లేదు, ఎవరితో కలిసిపోతానని చెప్పట్లేదు, పొత్తులు ఒకటే ఖరారు అన్నారు, ఏ పార్టీ ద్వారా ఆయన చెప్పలేదు. దయచేసి క్లారిటీ తెచ్చుకోండి ఫస్ట్ థింగ్. రైట్ కీర్తన్ గారు, ఒక్క సెకండ్ అండి, మాణిక్యాలరావు గారు మాట్లాడినాక మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం. మాణిక్యాలరావు గారు చెప్పండి. మాణిక్యాలరావు గారు అస్సా గారు, ఈ రోజు